తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ ఇంటి పార్టీ ఒక ప్లాట్‌ఫామ్ గా ఉంటుందన్న పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ ఇవాల ఢిల్లీలో పార్టీని ఏ ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారో తమకు చెప్పాలని తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రోజు మరి ఢిల్లీలో తెలంగాణ ఇంటి పార్టీ మరి విలీనం అనే విషయాన్ని మరి ఇప్పుడే నేను చూడడం జరిగింది. నేను తెలంగాణ ఇంటి పార్టీ నేను రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి నేను ఫోర్త్ ప్లేస్లో ఉన్నా. మరి డాక్టర్ చెరుకు సుధాకర్ గారు తెలంగాణ ఇంటి పార్టీని మరి కాంగ్రెస్లో విలీనం చేసేటప్పుడు మరి రాష్ట్ర కమిటీతో కానీ మరి జిల్లా అధ్యక్షులతో కానీ మరి మాట్లాడి నిర్ణయం తీసుకొని ఉంటానని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. అంతేకాకుండా మరి 2018లో 12 మందిని మేము తెలంగాణ ఇంటి పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నగరికల్ టికెట్ మహాకూటమిలో మరి చెరుకు సుధాకర్ గారికి డిసైడ్ చేసి మరి ఆనాడు మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలో మరి ఎందుకోసం ఈ తొందరపడి నిర్ణయం తీసుకోవడం మాకు అర్థం కావట్లేదు. మేము ఒకటే ఒకటి అడుగుతా ఉన్నాం, ఖచ్చితంగా మరి ఆనాడు మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలో మరి ఇలా రాష్ట్ర కమిటీతో కానీ జిల్లా కమిటీతో కానీ చర్చించకుండా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము తప్పుపడతా ఉన్నాం. మరి డాక్టర్ చెరుకు సుధాకర్ గారు ఒక ఉద్యమకారునిగా మరి ఆయనను చూసి మేము అందరం పనిచేసినాం. 2015 తెలంగాణ ఉద్యమ వేదికపటి నుంచి మరి ఇప్పటి వరకు ఆయనతో వెన్నంటూ ఉన్నాం. మరి మాకు ఎందుకు చెప్పలేకపోయిందో మరి దీనికి సమాధానం చెప్పాలి. స్పష్టంగా ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన టికెట్ను వాపసు తీసుకొని మోసం చేసిన పార్టీకి మరి ఇలా ఎవరితో చర్చించకుండా ఢిల్లీలో పోయి ఏ రకంగా నువ్వు కండుగ కప్పుకున్నావు చెప్పి నేను అడుగుతా ఉన్నా, దానికి సమాధానం చెప్పాలి. ఒక ఉద్యమకారులకు ఇది ఒక తెలంగాణ ఇంటి పార్టీ ఒక ప్లాట్ఫామ్ అని చెప్పినటువంటి చెరుకు సుధాకర్ మరి ఎందుకోసం వీళ్ళకి ఆ నిర్ణయం తీసుకున్నావు? మీ సొంత నిర్ణయాలు తీసుకొని మరి ఇలా మమ్మల్ని అందరినీ 10 జిల్లాలు ఉన్నటువంటి అధ్యక్షులు కానీ రాష్ట్ర కమిటీ కానీ మాకేం నువ్వు సందేశాన్ని ఇవ్వదలుచుకున్నావు? మేమైతే నమ్మే పరిస్థితిలో లేము. ఎందుకంటే 2018లో 12 మంది తెలంగాణ ఇంటి పార్టీ నుంచి పోటీ చేస్తే మరి నగరకల్లో పోటీ చేసినటువంటి మరి లక్ష్మక్క మరి ఆనాడు విడ్రా అయి మరి అదే రాజగోపాల్ రెడ్డితో చేసుకున్నటువంటి ఒప్పందం బహిర్గతం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. మరి ఆనాడు రిజైన్ చేసి అక్కడ విడ్డ్రా చేసుకొని మరి చిదుమతి లింగం గెలిపించినటువంటి చెరుకు సుధాకర్ గారు మరి ఇలా నీకు టికెట్ ఇవ్వకపోతే మోసం చేస్తా నువ్వు వాళ్ళనోడు ఇలా కానీ ఆనాడు ఆ రకంగా ఎందుకు చేయాల్సి వచ్చిందో, అదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో నువ్వు భేటీ అయినప్పుడు ఏం జరిగిందో నువ్వు ఈ రాష్ట్ర ప్రధాని కానీ చెప్పాలి. నువ్వు తెలంగాణ ఉద్యమకారుని కానీ అంటే గౌరవమే, కానీ నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు మరి అదో రకంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఒక ఉద్యమకారులు మరి అనుమానించే పరిస్థితిలో ఉన్నారు. మరి రాత్రికి రాత్రి నువ్వు పోయి హోల్సేల్గా పార్టీని నువ్వు పార్టీలో విలీనం చేస్తున్నాను ప్రకటించడం ఏదైతుందో మేము సీరియస్గా తప్పు పడతా ఉన్నాం. ఖచ్చితంగా దీనికి సంజయ్ జీవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాకుండా మేము రాష్ట్ర కమిటీ సంబంధించి రాష్ట్రీయులు కానీ మేమందరం రాష్ట్ర కమిటీ ఇవాళ సుదీర్ఘంగా మాట్లాడుకోవడం జరిగింది. ఖచ్చితంగా దీనికి చెరుకు సుధాకర్ గారు ఏ విషయం చెప్తారో దాన్ని విని మేము భవిష్యత్ కార్యాచరణ మండేనాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఖచ్చితంగా మేము మా రాజకీయ ఉప ఎన్నికల ముందు హామీలు నెరవేర్చకపోతే 6 నెలల్లో రాజీనామా చేస్తానని చెప్పిన ఎమ్మెల్యే రఘునందనరావు వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంత్రి హరీష్ రావుతో చీకటి ఒప్పందంతో ఎమ్మెల్యే రఘునందనరావు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా సామాన్యులు ఈరోజు బతకలేని పరిస్థితిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమో కరెంటు బస్ ఛార్జీలు లిక్కర్ ఛార్జీలు పెంచి సామాన్యులు నట్టి విరుస్తున్న నిరసనగా ఈరోజు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. తక్షణమే నిత్యావసర వస్తువులు దిగాలంటే గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దాదాపు 80 వేల కోట్లు సబ్సిడీ గ్యాస్కి ఇస్తే ఈరోజు దాన్ని 40 వేల కోట్లకు కుదించిన కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 10 లక్షలు 15 రూపాయలు ప్రతి అకౌంట్లో వేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు సామాన్యులు బతకలేని పరిస్థితి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం తక్షణమే తగ్గించి ప్రజల్ని ఆదుకోవాలి, లేకపోతే ఇదే విధంగా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంటుంది. ఈడీ దాడులు చేస్తూ ఉన్నారు,
కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్ ఎన్నికల 6000 రూపాయలు ప్రతి ఓటర్కు వంచినప్పుడు ఆ డబ్బు ఎడకేలు వచ్చింది ఎవరు వంచిండ్రు మరి వాళ్ళకి ఎందుకు ఈడి నోటీసులు ఇయ్యాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా ఢిల్లీలో ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఏ రఘునందన్ రావు నువ్వేం చెప్పినావు ఎన్నికలల్లో నేను 15 లక్షల రూపాయలు భూములకు ఇప్పకపోతే రాజీనామా చేస్తా పేపర్ల మీద రాసేటోని కాదు నేను పేద పోటు గాని నేను రాజీనామా చేస్తా అన్నావు ఇప్పుడు నువ్వు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడేది అసలు నీకు నైతిక విలువలు ఉన్నాయా రెండు నాగలు ఎట్లా ఇస్తా అన్నావు కేంద్ర నిధులు తెస్తా అన్నావు రైల్వే రైల్వే తెస్తా అన్నావు తుపాకాకు ఒక లెటర్ ఇచ్చిన పాపాన పోలే కేంద్ర నిధులు దేలే నీ బిడ్డ హాస్పిటల్ రఘునందన్ రావు తోట ఓపెన్ చేస్తావు హరీష్ రావు మంత్రి హరీష్ రావు నీ బిడ్డ హాస్పిటల్ హరీష్ రావు తోట ఓపెన్ చేస్తావు అంటే ఎన్నికల ముందు కూడా మీ ఇద్దరు కలిసే ఉన్నారు ఆ రోజు ఏం మాట్లాడినావు టీఆర్ఎస్ నుంచి బీజేపీకి పోయేటప్పుడు నేను హరీష్ రావు ఏడేడ వసూలు చేసిండో పైసలు అన్ని వీడియోలు ఉన్నాయన్నావు మరి ఆ వీడియోలు ఎంతకు అమ్ముకున్నావు హరీష్ రావుకి చెప్పు నువ్వు అమ్ముకున్నావా లేదా ఆ రోజు చెప్పినవా లేదా మీడియాలో ఆగస్టు 15 నుంచే అక్బర్పేట భూంపల్లి ఎక్స్ రోడ్ నూతన మండల పరిపాలన ప్రారంభం కానుంది అక్బర్పేట భూంపల్లి ఎక్స్ రోడ్ నూతన మండల ఏర్పాటైన సందర్భంగా సిద్దిపేట ఆర్టీఓ అనంతరెడ్డి మిర్జడ్డి తహసీల్దార్ ప్రభుత్వ విశ్రాంతి భవనంలో పాలన ప్రారంభించుటకు ఏర్పాట్లను పరిశీలించారు కుమార్ గ్లందర్ మన జెపీ గుర్తుపడతాం కదా ఆగస్టు 15వ తేదీన మరి కొత్త మండలాలు ప్రారంభించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వ అధికారులను ఆదేశించడం జరిగింది అందులో భాగంగానే సిద్దిపేట ఆర్టీఓ అనంతరెడ్డి గారు మరి అగ్గూరుపేట గ్రామానికి రావడం జరిగింది మరి తహసీల్దార్ ఎక్కడ పెట్టే బాగుంటుందని చెప్పి మన ప్రభుత్వ సంచారాల గెస్ట్ హౌస్ను సెలెక్ట్ చేసి ఇక్కడ అన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మా గ్రామ సర్పంచ్ స్వరూప గుర్చయ్య గారిని కూడా ఆర్టీఓ గారు ఆదేశించడం జరిగింది మరి ఆగస్టు 15వ తేదీ మరి 75 సంవత్సరాల అమృతత్వ మహోత్సవం జరుపుకున్న తరుణంలో మరి కొత్త మండలం కూడా ప్రారంభం అవ్వడం మరి అక్బర్పేట పరిసరాల అన్ని 17 గ్రామ పంచాయతీల మరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం 20 లక్షల నిజం అవుతున్నది మరి ముఖ్యమంత్రి గారిని గౌరవ హరీష్ రావు గారిని మరి గౌరవ ప్రభాకర్ రెడ్డి గారిని జన్మజన్మల ఎప్పుడు కూడా జీవితాంత రుణపడి ఉంటాం ఇక్కడ ప్రజల విభిన్న గ్రామాల ప్రజలం ఎప్పుడు మర్చిపోము మా 20 లక్షల సహకారం చేసినప్పుడు ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ మన మంత్రి హరీష్ రావు గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సైబర్ నేరగాళ్లతో ఏఎస్ఐ అవగాహన ర్యాలీ నిర్వహించారు బ్యాంకింగ్ రంగంలో సైబర్ నేరగాళ్లు ఎక్కువయ్యారని వారి బారి నుండి కస్టమర్లు జాగ్రత్తతో ఉండాలని పాల్వంచ ఏఎస్ఐ ప్రసాద్ రావు సూచించారు ఒకవేళ డబ్బులు అనుకోకుండా ఒకవేళ కట్ అయినా నెంబరు ఎవరైనా మనోళ్ళు ఎవరైనా చెప్పి తెలియకపోవడం వల్ల చేసిన 1930కి ఫోన్ చేయండి ఎమ్మటే అవతల వ్యక్తి డబ్బులు బ్లాక్ అయిపోతాయి మీకు తర్వాత అయినా మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది అనుకోండి ప్రతి రూపాయి కూడా మీరు కుటుంబ సభ్యులకి ప్రతి రూపాయి పోయేటట్టు చేయకండి అలవసలాగా ఎవరికి ఏమీ ఇవ్వకండి దానివల్ల మీరు ఆర్థికంగా చిక్కిపోతారు మీరు అట్లా వచ్చిన ఫోన్లలో మన ఫోన్ నెంబర్లన్నీ మన బ్యాంక్ అకౌంట్కి యాడ్ అయి ఉన్నాయి దానివల్ల అందరి డబ్బులు పోతున్నాయి తర్వాత మీకు లోన్ వస్తుంది అని చెప్తుంటారు
తీసుకోకండి. వాడు 10,000 ఇస్తే వాడు 30,000 కలెక్ట్ చేస్తాడు, ఆర్థికంగా చితికిపోతారు. మీకు ఏది కావాలన్నా బ్యాంకులో అప్రోచ్ కండి, మీకున్నటువంటి వీలును బట్టి మీకు డబ్బులు గవర్నమెంట్ ద్వారా బ్యాంకు ద్వారా మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత సైబర్ క్రైమ్ అంటారు అందరూ, ఈ మీకు 1 కోటి రూపాయలు వచ్చినాయి, మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, మీ ఆధార్ కార్డు నెంబర్ చెప్పండి అని చెప్పి మన దగ్గరికి రోజుకి ఇద్దరైనా వస్తున్నారు. మీరు మీ అకౌంట్ నెంబర్ కానీ, మీ ఆధార్ కార్డు కానీ, మీ కేవైసీ నెంబర్ కానీ, మీ ఐఎఫ్ఎస్ కోడ్ కానీ ఎవరికి చెప్పొద్దు. కుటుంబంలో వ్యక్తులకి, భార్యకి ఇంపార్టెంట్ అయిన ఒకళ్ళిద్దరికి తప్ప బ్యాంక్ అకౌంట్ కూడా ఎవరికి చెప్పొద్దు. దానివల్ల డబ్బులు పోతున్నాయి. ఒకవేళ మీరు అలాంటి పనులు చేయకండి, ఒకవేళ నిజంగా డబ్బులు పోయి ఉంటే దీని మీద 1930 ఉంది, 1930 ఈ నెంబర్కి కాల్ చేయండి. ఎమ్మటే ఎవరైతే మీ డబ్బులు బ్లాక్ చేసిండో వాళ్ళకి వాళ్ళ అకౌంటు గవర్నమెంట్ ఫ్రీజ్ చేస్తుంది.